Incubation Center. Interactive Sessions. Nikkei +++ Grade University, KL, deemed to be university. నా పేరు దేవేంద్ర, నేను ఎస్ఎల్వి జోన్ ప్రైడర్స్ ప్రొపరేటర్ని. నాకు డిసెంబర్ 15 మొన్న మ్యారేజ్ అయింది. ఇది మా ఫస్ట్ పండగ. మా అత్తగారు మా అమ్మాయి గారు పండగకి అనకాపల్లి ఇన్వైట్ చేశారు. ఇలాగ వచ్చంగానే 300 వెరైటీస్తో సర్ప్రైజ్ చేశారు. చాలా ఆశ్చర్యంగా కొత్త అనుభవం అయింది నాకు. అదే అన్ని టేస్ట్ చేస్తాం, అన్ని రకాలు కష్టపడి పొద్దు నుంచి చేస్తూ ఉన్నారు ఇంట్లో. అన్ని టేస్ట్లు కూడా చాలా బాగొచ్చాయి, చాలా ఆనందండి. హాయ్ అండి, నా పేరు శిఖ. నేను రీసెంట్గానే వైజాగ్లో దేవేంద్ర అనే అతను పెళ్లి చేసుకున్నాను డిసెంబర్ 15. మమ్మల్ని పండగకి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి నార్మల్గా వచ్చాము. ఇక్కడ చూస్తే ఇంత ఇన్ని 300+ ఐటమ్స్తో మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడే అన్ని టేస్ట్ చేసాం, చాలా బాగున్నాయి. అన్ని రకాలు అన్ని ఉదయం నుంచి చేస్తున్నారంట, చాలా బాగుంది. సర్ప్రైజ్ చాలా బాగుంది. అండ్ మా ఒక్కగాడు ఒక అల్లుడికి మంచి మంచి సర్ప్రైజ్లు మంచి మంచిగా చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది నాకు కూడా. మామూలుగా వస్తే ఇక్కడ ఇంత పెద్ద సర్ప్రైజ్ చేసి మమ్మల్ని చాలా బాగా గ్రాండ్గా రిసీవ్ చేసుకున్నారు మా పేరెంట్స్ని. చాలా థ్యాంక్స్ మా పేరెంట్స్కి కూడా. చాలా హ్యాపీగా ఉంది, చెప్పలేను, చాలా హ్యాపీగా ఉంది. నా పేరు గుండా సాయి, నేను రైస్ మెర్చెంట్ అనకాపల్లి. నా వైఫ్ మంగతయ్యారు, నాకు ఒకరి అమ్మాయి రిషిత, అబ్బాయి రాహుల్ రాము. మొన్న రీసెంట్గా డిసెంబర్ 15 వైజాగ్ వాస్తవులైన హేమేంద్ర కుమార్ గారు వాళ్ళ అబ్బాయి పశుమూర్తి దేవేంద్రని ఇచ్చి పెళ్లి చేసాము. తొలిసారిగా పండగకి ఇన్వైట్ చేద్దామని మేము కొంచెం డిఫరెంట్గా అనకాపల్లిలో కూడా చేసుకుందామని ఉద్దేశంతో మా అల్లుడిని మా అమ్మాయిని ఇన్వైట్ చేసి ఈ 300+ ఐటమ్స్ ఒక 2 డేస్ నుంచి అందరం కష్టపడి చేసాము. దానికి కూడా ఈ దీనికి కూడా చాలా ఆనందం వేసింది. మా అమ్మాయికి ఇలాంటి మా అల్లుడికి ఇలాగా మా ముగ్గురు అన్నదమ్ములకి కూడా ఏకైకమార్తె. అందువల్ల కొంచెం సరదాగా వెరైటీగా ఉంటుంది కదా. అలాగే సంక్రాంతిని ఉంచుకుని ఉద్దేశంగా మనం కూడా బాగా చేయాలని వాళ్ళు సర్ప్రైజ్ చేయడానికి మా వంతు ప్రయత్నంగా ఈ 300+ ఐటమ్స్ అన్ని చేసి మా అల్లుడికి మా అమ్మాయికి ఇచ్చి వాళ్ళని ఆనందించాలని కోరుకుంటున్నాం. గోదావరి జిల్లాలో మనం కూడా గోదావరి జిల్లాలో ఆప్యాయంగా ఉండాలని ఉద్దేశించి ఇది, అందుకని మన అనకాపల్లి కూడా బా ఇది కూడా అందరూ కూడా మళ్ళా చేయాలని కూడా అందరూ ఆనందిస్తామని కోరుకుంటున్నాం. అప్పని శాశయ్య గారు మునిమరవరాలండి. అటువైపు మర్యాదలు ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా ఈ అనకాపల్లి వాస్తవ్యులు కూడా చూపించాలి. మా ఊర్లో ఎవ్వరూ చేయలేదండి. నేను మా అల్లుడికి కొడుకన్నా ఎక్కువగా చూసుకుంటానండి. అలాగే నేను కూడా అలాగే చేద్దామన్న ఉద్దేశంతో 3 రోజుల నుంచి కష్టపడి అన్ని రకాల పిండి వంటలు 300 రకాల పిండి వంటలు చేశానండి. జీరా రైస్, టమాటా రైస్, పులిహార, దద్దోజనం, కట్టుపొంగలి, స్వీట్స్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, కూరలు, కాజు పన్నీర్, టమాటా కాజు. అండి, మొట్టమొదటిగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేము పశుమర్తి వాస్తవ్యం అండి, విశాఖపట్నం నుంచి. మా అన్నయ్య గారికి ఇటీవలే వివాహం జరిగింది డిసెంబర్ 15. సో మొట్టమొదటిసారిగా అల్లుడిని ఆహ్వానం తెలిపారు పండగకి. సో అందుకని అందరం కుటుంబ సహితంగా వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే 300+ ఐటమ్స్తో మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు. సో ప్రతి ఒక్క ఐటము చాలా యూనిక్గా, చాలా టేస్టీగా అనేది చేశారు. సో అది టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది ఎంత కష్టపడి వాళ్ళు మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు. సో ఇది చాలా కొత్తగా ఫీల్ అవుతున్నాము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో అందరూ ఇలాంటి ట్రెడిషన్ని చేయాలని, అంటే ఎన్ని ఐటమ్స్ అని కాకపోయినా ఇలాంటి ట్రెడిషన్ని ఫార్వర్డ్ చేయాలని చెప్పి కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.